నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం యూట్యూబ్ ఛానల్ అయితే మనం ఇంత ముందుకు మాధవరెడ్డి సార్ గారితోటి ఒక డైరీ ఫామ్ గురించి మనం వీడియో చేయడం జరిగింది అయితే ఆ వీడియో మరి చాలామంది మంచి రెస్పాన్స్గా చూస్తున్నారు మరి అదేవిధంగా సార్ దగ్గర అయితే ఈ డైరీ ఫామ్లో మనకు పేడ అవి అన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో వచ్చేటువంటి క్రిములు కానీ పురుగులు కానీ అట్లాంటి వాటిని అన్నీ ఎరుక తినడం కోసం వాళ్ళు ఏం చేశారంటే నాటుకోళ్ళను పెంచుతున్నారు అంటే ఈ యొక్క నాటుకోళ్ళ పెంపకం అనేది ఎప్పటి నుంచి పెట్టారు మరి ఎన్ని కోళ్ళను తీసుకొచ్చి ప్రారంభించడం జరిగింది అంటే ఈ కోళ్ళ పెంపకం ద్వారా వారికి ఎలాంటి ఎలాంటి మేలు అనేది జరుగుతుంది మరి ఎందుకోసం ఈ యొక్క కోళ్ళను పెంచాల్సి వచ్చింది మరి పూర్తి స్థాయి వివరాలు మరి సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే ఓకే చెప్పండి రెడీఆర్ సార్ మీరు అంటే ఈ ఫామ్లో ఈ కోళ్ళను ఎప్పటి నుంచి పెంచుతున్నారు సార్ అంతవరకు అంటే నువ్వు కాడ పెంచిన ఇంటికి ఫారం కాడ తీసుకురాలేదు అని ఇప్పుడు ఏమైతే దొడ్డి కాడ ఉండే కాబట్టి రూములు కట్టినాం కాబట్టి తీసుకొచ్చి పెట్టినాము ఇప్పుడు ఏమంటే గోమర పిడుతులు అంటారు దాన్ని ఆ పిడుతులు ఎరక తింటాయి ఆగులో సేఫ్ట్ సేఫ్టీ ఉంటుంది అని తీసుకొచ్చినాము అట్లా మీకు ఇంటి దగ్గర ఉంటుండే ఇంటి దగ్గర ఉంటుండే అది పది ఇరవైకే ఉంటుండే ఎక్కువ లేకుంటుండే ఇప్పుడు బాయికాల కాబట్టి అరవై డెబ్బై దాకా అవుతున్నది అవును అట్లా దానికి మనం కూడా కోసుకోవడానికి పెంచుకుంటున్నాము అమ్ముకుంటలేము దాని గురించి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది వీటిని మీ ఉండే కోళ్ళ పెట్టి అంతవరకు ఉన్నాయి కానీ ఇప్పుడైతే బాయి పెట్టి ఒక సంవత్సరం అవుతుంది అవుతుంది ఎందుకంటే మనం కూడా ఎక్కువ చెప్పుకునే అవసరం ఒక కాలం సంది ఇక్కడ పెంచుతున్నారు అయితే మీరు మీ ఇంటి దగ్గర ఉన్న సరే ఇక్కడ అయినా సరే మీరు కొనుక్కొచ్చిరా లేకపోతే ఎట్లా వేసారు వీటిని తీసుకొచ్చి మీరేం స్పెషల్గా మీ సంతతితోనే ఓకే సార్ అయితే ప్రధానంగా మీ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకు ఆవులకు ఉండేటువంటి పేరుదులు కావచ్చు అట్లాంటివి ఎరుక తింటాయనే ఉద్దేశంలో మీరు వీటిని ఇక్కడ తీసుకొచ్చారు సార్ అయితే మీరు ఇక్కడ ఎన్ని వేసారు ఇప్పుడు వరకు ఎన్ని ఉంటాయి ఇప్పుడు మేము వేసిన పదే వేసినాం ఇవిడ పది కూడా డెబ్బై ఆసలు అయినాయి డెబ్బై ఎనభై అయినాయి కాకపోతే కొన్ని మేము కోసుకున్నాం ఇప్పుడు కూడా ఐదు కోళ్ళని పొదిగేసినాము ఇప్పుడు అవేదైనా తలా పది పది యాభై పిల్లలు వెళ్తాయి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడున్న ఎన్ని ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు యాభై పైను అంటే ఇవి మనకు పూర్తిగా ఈ మనకు ఏమంటారు కంప్లీట్ గా మన దేశవాళి నాటి కోలే కదా మన కోళ్ళవి వేరే కోళ్ళు కోలు గిరికోలు కావు పుట్టిన ఉన్న ఓకే ఈ నాటుకోళ్ళ పెంపకం అనేది మనకు అంటే దాని గురించి ఏమైనా తెలియాలా వాటికి ఇత్తనాలు మనకు మేత కావచ్చు అట్లాంటిది ఏమన్నా మేము బియ్యం కంట్రోల్ బియ్యం వస్తుంటాయి చేస్తాం దాని గురించి తప్పకుండా యాభై కిలోలు ఇస్తాం రోజు వేస్తేనే ఇట్లా అలవాటు ఉంటాయి అది పక్క దూరంగా పోకుండా కూడా ఇంటి వాళ్ళు వస్తాయి మనం కూడా చూసుకుంటుంటాము అట్లా సరే అయితే మనకు మీరు పొలం దగ్గర కాబట్టి ఇక్కడ మరి మీరు మేతేసేంత వరకు ఇక్కడ ఉంటాయి మీరు ఎన్ని సార్లు ఇస్తారు రోజుకు రెండు సార్లు ఇస్తాం సాయంత్రం ఐదు గంటలకు ఇస్తాం పొద్దున్న ఆరు గంటలకు ఇస్తాం ఇస్తాం ఎంత ఎన్ని వేస్తారు వేసినప్పుడు రెండు కిలోలు వేస్తాం వేసినప్పుడల్లా ఒక రెండు కేజీలు వేస్తారు ఓకే సరే అవి తిన్న తర్వాత మరి కంప్లీట్ గా మనకైతే ఈ షెడ్ లో తర్వాత ఇక్కడ పొలంలో పనుల్లో తిరుగుతట్టున్నాయి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ పోయిన చూసుకుంటా ఇక్కడ దగ్గర ఆవరణ చూసుకుంటా ఈ షెడ్డు కాని ఇట్లా కెళ్ళే ఉంటాయి దూరం ఏం పోవు ఓకే ఇవన్నీ ఉంటాయి సరే అయితే ఇట్లా ఓపెన్ గా తిరిగినప్పుడు మళ్ళీ మనకు కొన్ని అడవి పక్షులు కానీ లేకపోతే అడవి జంతువులు కానీ ఇట్లా ఏమన్నా ఆకర్షిస్తుంటాయా దానికి ఇప్పుడు ఏం లేవు కాళ్ళు ఎంట వస్తాయి ఎంట వచ్చినప్పుడు మేము చూస్తాం ఇక క్యాంటాయి అన్నప్పుడు అంటే ఉడతాయి ఇక ఎన్నోసారి వస్తాయి ఇప్పుడు రోజు ఎప్పుడేం రావు పిల్లలకి ఏం రావు ఇలా కుక్క ఉంటది ఇరవై నాలుగు గంటలకు ఉంటది ఉంటుంది అంటే మీరు వాటి వాటి మూమెంట్ బట్టి మీరు చేస్తారు తర్వాత మనకు కుక్క కూడా ఉంటది అయితే సాధారణంగా మనకు ఎక్కువగా ఊర్లలో కానీ అక్కడక్కడ చూస్తుంటే మనకి కుక్కలే తింటూ ఉంటాయి కదా ఈ కోళ్ళను మరి కుక్క అసలు ఏమన్నదా వీటిని దాన్ని ఫస్ట్ అలవాటు లేకుండా చే చేయలేదు అంటే చూస్తే కొట్టినాం ఒకసారి కట్టింది కడితే కొట్టిన పర్స్ అందుకే బంద్ అయింది అచ్చ అట్లా ఓకే ఓకే అంటే వాటిని మాత్రం పట్టుకోదు అది కట్టుకోదు ఓకే సరే అయితే ఇప్పుడు మీరు పొద్దున్న చూస్తూ ఉంటారు మరి నైట్ అయినప్పుడు ఇన్ని కోళ్ళను మనం ఒక దగ్గర ఉంచాలంటే మన దేంట్లో ఉంచుతారు మనం జాలింది దానికోసం సొంతం జాలి చేపించినాము అందులో రెండు వందల కోళ్ళు పడతాయి పిల్లల జల్లన్నీ దాన్ని చేసినాక లాగేస్తాం తాళం వేస్తాం తాళం వేస్తాం ఇంకా మనం బావుల కానీ ఉంటారు కాబట్టి ఏంది ఆశపడదు అంటే ఇప్పుడు ఈ జాలి అని చెప్పారు కదా ఎంతో విస్తీర్ణం ఉంటుంది మనకు హైట్ కావచ్చు ఇట్లా అడ్డం పొడుగు కావచ్చు

సరే అయితే ఇప్పుడు మనకు నాటుకోడి అనేసరికి ఏమైనా రోగాలు వస్తుంటాయా మనకు ఇప్పుడు అయితే ఏ రాలేదు ఎండాకాలం అనేది ఇక్కడ వాతావరణం నీళ్ళు బాగుండే చెట్లు బాగున్నాయి ఊర్లలో రోగాలు వచ్చినాయి కానీ ఇక్కడ ఇప్పుడైతే భవన రాలేదు అచ్చా ఈ పొలం దగ్గర బయట ప్రపంచంలో ఉన్నాయి కాబట్టి ఏం రాలేదు ఇక్కడైతే రోగాలు సరే ఒకవేళ మీరు ఏమైనా చూసిరా అంటే చూస్తే అలాంటి రోగాలకు ఏమైనా ఇస్తుంటారా మీరు మనం దాని మనకి రాలేదు రాసి వస్తే చేస్తే చేస్తాం కానీ ఏదైనా రాలేదు రాయనంత గురించి ఆలోచన ఎందుకు మనకు అవును అట్లా సార్ అయితే ఒక నాటుకోడి అనేది మనకు ఎన్ని 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 గుడ్లు పెడుతుంటాయి సార్ పన్నెండు పది పదమూడు పన్నెండు పద్నాలుగు ఓకే పన్నెండు పదమూడు పెట్టినప్పుడు మనం దానికి ఎన్ని గుడ్లు వేస్తే మనకు పిల్లలు మంచిగా వచ్చా ఒకసారి వేస్తే రెండు కోళ్ళు పదిహేను పదిహేను వేసిన పదిహేను తీసినాయి దానికి పన్నెండు పన్నెండు వస్తే పన్నెండు తీసినాయి ఈ మధ్యన ఎండాకాలం కాబట్టి ఏమంటే మనం పది వేస్తే ఐదు ఐదే తీసినాయి ఎందుకంటే వేడిమితో తగ్గిపోయినాయి ఓకే అంటే మనకు వేడిమి నుంచి బాగా పిల్లలు రాలేదు అయితే కొందరు చెప్పారు ఇట్లా ఎండాకాలంలో కూడా మనం వేరే ఏమైనా ఆకులు కానీ అట్లాంటివి ఇట్లా పెడితే మనకు పిల్లలు అన్ని వచ్చే అవకాశం ఉంటాయి అంటారు అట్లా మనం ఆ రూట్ చేయలేదు చేయలేదు ఓకే ఇక మనకు ఏం చేసినాం కాకపోతే సాల్పట నాకు అవును సల్లదానం చేయాలగానే మనం చేయలేదు అచ్చ గుడ్లు అనేది ఉరిగిపోయినాయి ఈ గుడ్ అయితాయి ఎండాకాలం అయితే మనకి ఎక్కువ ఏ సీజన్ లో మనకు పిల్లలు మంచి గుడి ఇప్పుడు వర్షాకాలంలో సీజన్ బాగుంటాయి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే బాగుంటాయి ఇప్పుడు ఎన్ని చేసినా అన్ని పత్తాయి సరే అయితే ఈ కోళ్ళు అనేసరికి అంటే పదిహేను ఇప్పుడు గుడ్లు పెడతాయి కదా ఆ గుడ్లు మనకు ఎన్ని రోజులు పడతాయి అంటే మనకు పొదిగి పిల్లలు అవడానికి ఇరవై ఒక రోజు పిల్లలు చేస్తారు ఇరవై ఒక రోజు పడుతుంది కంప్లీట్ గా పొది లెక్క నుంచి ఇరవై ఒక రోజు పిల్లలు చేసేస్తుంది సార్ మీరు ఆ పిల్లలను ఎలా ఉంచుతారు అంటే ఎన్ని రోజుల వరకు దాన్ని అలాగే ఉంచుతారు ఎప్పుడు మళ్ళీ బయటకి తీసుకుంటారు ఐదు రోజులు ఐదు రోజులు కొంచెం రెక్కలు పెరుగుతాయి తోకలు పెరిగినప్పుడు ఇక బయట వేస్తే తిరుగుతుంటాయి తింటుంటాయి రూములే ఇంకా ప్యాన్ వేసి వేస్తాము రూమ్ లో అలాగే ఉంది మనం మేము రూమ్ లో ఎందుకంటే నాలుగు రోజులు బయటకున్నా సరే గానీ బయటకైతే వేసుకపోతే ఒక ఐదు రోజులు ఉంచుతారు ఓకే సరే ఆ పిల్లలు ఉంటాయి కదా ఆ పిల్లలకు ఏమన్నా ఏమైనా ఇస్తుంటారా వాటికి మళ్ళీ ఇవే బియ్యం వేస్తారా నూకలు వేస్తాం వాటికి నూకలు వేస్తాం చిన్న ఉంటాయి కదా వాటర్ పెడతాం తాగుతాయి అవును అంటే ఇప్పుడు మన పిల్లలు పుట్టినప్పుడు కొందరు బెల్లం నీళ్ళని అట్లా వేస్తుంటారు కదా

ఏడున్నర పెరుగుతుంది అంత ఒక దానికి వస్తే అంటే మనకు నాటుకోడు కాబట్టి మరి ఎక్కువ పెరగదు 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 తొందర పెరగదు మరి ఒకటే రెండే పంటలు అనుకోవాలి మన పసరు మేకలు గిట్ల ఆరు నెలలకి ఒకసారి కుంపు వస్తాయి అచ్చా సంవత్సరంలో ఆరు నెలలు కావాలి ఆరు నెలలు కావాల్సి గొప్పగా అయితేనే పైసలు వస్తాయి అమ్ముకున్న కోసుకున్న వాళ్ళకు మూడు నెలల తర్వాత కోసుకోవచ్చు ఓకే సరే అయితే ఇప్పుడు మనకు పెట్టగాని పుంజు గాని సేమ్ పట్ట టైం పడుతుందా లేకపోతే సేమ్ రెండు టైం ఒకటే కాదు కాకపోతే ఏంటంటే పుంజు కూత కోజినాలు కోసుకోవాలంటాం ఇక పెట్టనేమో గుడ్ల కోజినా కూసుకుంటే శ్రేష్టం బాగుంటది అనుకుంటాం గట్టి ఇంకా గుడ్లు పెట్టినాక దాని ఉండదు ఇక పుంజు కూడా ఎక్కువ వారినాక కూడా ఏమి ఉండదు కూత కోజినాలే దానికి మంచి అయితే ఇప్పుడు అంటే మనం కోళ్ళని ఒక్క దగ్గర ఉంచుతాం కదా మరి ఉంచినప్పుడు వాటి పేడ గాని అంటే మన కదా మళ్ళీ వాటిని క్లీన్ ఎట్లా చేస్తారు మళ్ళీ బస్తాల వేస్తాం కులిపేస్తాం రోజు రోజు కులిపేస్తాం ఊపుతాం దాని దులిపేస్తాం అందులో కూడా దానికి గోమార వస్తాది నెక్స్ట్ జాన్లో కూడా మందు కొడతాం జాలిలో మందు కొడతాం ఓకే అంటే ఇప్పుడు మనకు కోళ్ళ మీద ఉంటది కదా ఆ పెయిన్ జాలిలో కొడితే వస్తాది అంటే జాలిలో కొట్టేస్తారు మీరు జాలిలో కొడితే వాసన వస్తుంది కొడిచే ఓకే అంటే ఈ మందు

అంటే మీరు మీకు మీకేమన్నా అమ్మే ఉద్దేశం వీటిని లేదా అసలు మీకు అమ్మే ఉద్దేశం పెద్దగా ఏముండదు మనకు కోసుకోవాలనే ఇష్టమే ఉంటుంది ఎందుకంటే పెద్ద పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు చోటు పట్టు చుట్టూ పక్కల మనకు వాళ్ళు మనం కోసుకోవాలి సరే ఇట్లా అనుకో సాగు అమ్మాయి ఉద్దేశం ఎక్కువ అయితే చూద్దాం తర్వాత ఆలోచన అవును ఇప్పుడు మన ఇప్పుడు మనం ఈ వీడియో చూస్ చేస్తున్నాం కదా అయితే చూసిన వాళ్ళు ఏందేం చేస్తారంటే నాకు కావాలి నెక్స్ట్ కొళ్ళు మాగ్ కావాలని మంది అడుగుతుంటారు అట్లా నేను అడుగుతున్నాను ఎందుకంటే మీరు ఎవరైనా అడిగితే ఇవ్వగలుగుతారా ఇప్పుడైతే సరే ఎక్కువ అయితే ఓకే అట్లా ఇంకా తక్కువకు ఉన్నప్పుడు మా ల్యాబ్ గారు అవును అట్లా ఓకే సరే అయితే మనకు కొంతమంది నాటుకోడి గుడ్లను కూడా అమ్ముతుంటారు నాకు ఓకే అవి కంప్లీట్గా పిల్లల కోసం ఇలాగే ఉంచుకుంటాం ఏమైనా ఎక్కువ పెడితే కూడా జనానికి ఇస్తాం తినమని కాల్చుకుంటారు అవునవును ఓకే సరే సార్ ఓకే మరి చూడొచ్చు మాధరెడ్డి సార్ గారు అయితే డైరీ ఫామ్లో మనకు ఏవైతే ఆవులకు ఉండేటువంటి మనకు గోమార కానీ పిడుదులు కానీ తర్వాత పేడలో ఉండేటువంటి పురుగులు కానీ ఇవన్నిటిని మనం కోళ్ళు కనుక ఉన్నట్లయితే మనకు ఇండైరెక్ట్గా అది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఈ డైరీ ఫామ్లలో కాబట్టి వాళ్ళు వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక పది కోళ్ళను ఉంటే ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టారు అంటే ఒక సంవత్సర కాలంలో దాదాపు వంద వరకు చేయగలిగారు అంటే ముఖ్యంగా వీటిని ఇక్కడ కూర్చొని వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు అంటే మామూలుగా ఏమైనా అడవి జంతువులు అట్లాంటివి వచ్చినప్పుడు వాటిని బెదిరించడం కానీ ఇట్లా చేస్తుంటారు ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి కుక్క కూడా కంప్లీట్గా వాటిని తినకుండా ఏవి రాకుండా కూడా వాటిని కాపాడుతూ ఉంటుంది అయితే ప్రధానంగా సార్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రస్తుత రోజుల్లో చూస్తే మనకు బైలర్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాం కాబట్టి ఆ చికెన్ తిని మనకు మన శరీరం ఇబ్బంది పాలు కావడం ఎందుకు అసలు మనం స్వయంగా పెంచుకొని ఈ నాటు కోళ్ళను తింటేనే మనకు ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంలోనే మేము పెంచుతున్నాం ఒకవేళ ఇంతకంటే ఎక్కువ అయితే మాకు అవసరం మించి ఉంటే అమ్మ అమ్మో అమ్ముతామని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఓకే ఇది వీడియో చివరి చూసిన వాళ్ళు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సార్ థ్యాంక్ యూ సార్